అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని ఏనవద్ద హుస్నాబాద్ నుంచి అక్కనపేటకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని సరైన పత్రాలు లేని 1,62,000 రూపాయలను అక్కన్నపేట ఎస్ఐ వివేక్ హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయకులు పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు.